అక్కడ సీట్ తనది కాదని తెలియక జనసేనకి ఇచ్చేస్తున్నారు తెలియక ఆయన ఎందుకు పెట్టుకుంటాడు జేబులో డబ్బులు అమాయకుడే ఆయన. వీళ్ళందరూ పక్కా మనీ క్యాలిక్యులేటెడ్ అండి. నాకేమొస్తుంది పార్టీకి నేనేమి ఇవ్వాలి ఈ లెక్కతోనే ఉంటారు. అట్లాంటప్పుడు అక్కడ జరుగుతున్న తేడా, చిలకలూరు పేటకు వచ్చేటికి పత్తిపాటికి వద్దో తెలియదు, భాష్యం ప్రవీణ్కి వద్దో తెలియదు. భాష్యం ప్రవీణ్ ఏమో లోకేష్ వెనకాల తిరుగుతున్నాడు, పత్తిపాటి పొలారు చంద్రబాబు వెనకాల తిరుగుతున్నాడు. తేడా వస్తే అవసరం అయితే వైసీపీ పోతాను నేను అనే టైప్ లో బెదిరిస్తున్నాడు పత్తిపాటి. వస్తుందని చెప్పేసుకుంటున్నాడు కాబట్టి అక్కడ సమస్య ఉంది. అందుకనేసి అటుకి టచ్ కానటువంటి పరిస్థితుంది. ఒకటి వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని సార్ మీరు మా నియోజకవర్గంలో అంతా తిరగాలి సార్, మీరు తిరిగితే గెలుపు నాది సార్ అనే ముక్క అంటలా అభ్యర్థులు. ఇక వీళ్ళు చెప్పి మీ నియోజకవర్గం పెట్టుకొని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జగన్ దానికి ఏంటంటే ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ. ఇక్కడ వచ్చేటప్పటికి ఈయన ముందు క్రియాశీలక పాత్ర పోషించాడు. క్రమంగా ఏమైంది, చంద్రబాబు గారు మళ్ళీ టేకప్ చేసేసారు. అది రాధాకృష్ణ గారి పుణ్యమో రామోజీ గారి పుణ్యమో తెలియదు కానీ ఆయన టేకప్ చేసేసి ఇప్పుడు అభ్యర్థులు అనౌన్స్మెంట్లన్నీ ఆయన టేకప్ చేశారు. ప్లస్ ఈ వ్యవహారాలన్నీ ఆయన చూస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఈయన వల్ల